తెలుగు అక్షరమాలతో అద్భుతమైన జీవిత వాక్యాలు జాగ్రత్తగా వినండి. అన్వేషించడం మొదలుపెట్టు, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపట్టం నేర్చుకో, ఈర్ష్యపట్టం మానుకో. ఉన్నతంగా ఆలోచించు, ఊహకందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు, ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. ఐక్యమత్యాన్ని సాధించడం మర్చిపోకు. ఒంటరి జీవితం ఎన్నో గుణపాఠాలను నేర్పుతుంది. ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు గెలుపుకు బాటలు వేస్తాయి. ఔన్నత్యానికి గెలుపోటములు నీ పునాదులు అని మరవకు. అందని ఎత్తుకు ఎదగాలంటే అహర్నిశలు ఇప్పటి నుండి శ్రమించాలని తెలుసుకో. కష్టపడి పనిచేయడం నేర్చుకో. ఖచ్చితత్వం అలవరుచుకో. గమ్యాన్ని ఎంచుకొని పయనించు. ఘాటుగా స్పందించడం నేర్చుకో. జ్ఞాపకాలను గుర్తుంచుకొని మసులుకో. చతురతను ప్రతి విషయంలో నేర్పుగా వ్యవహరించు. చిత్రపతిలా జీవితాన్ని సార్థకం చేసుకో. జగడాలకు దూరంగా ఉండు. జుమ్మంది నాదంగా మారు. జనగణమన గీతాన్ని ఎప్పటికీ మర్చిపోకు. తరతమ వేదాలను అనగదొక్కు. తదేకంగా ధ్యానించు. దయాదాక్షిణ్యాలు కలిగి ఉండు. ధర్మముని ఎల్లప్పుడూ ఆచరించు. నట జీవితం అస్సలు నేర్చుకోకు. పరిహాసమాడకు. ఫలితాలను సమంగా చూడు. బలముతో అన్ని పనులు నెరవేరవు. భయాన్ని దరిచేరనీయకు. మర్యాదగా వ్యవహరించు. యవ్వనాన్ని అపహస్యం చేయకు. రంగురంగుల జీవితంలో పడి మోసపోకు. లక్షణమైన జీవితాన్ని ఏర్పరచుకో. వంచనకు గురికాకు. గురి చెయ్యకు. శిరస్సును వంచుకునే పని చెయ్యకు. షడ్రుచులను ఆస్వాదించు. సన్నిహితులను ఏర్పరచుకో. హానికరమైన పనులు ఏనాడూ చేయకు. అవహేళన చేయకు. క్షణికావేశానికి లోనుకాకు. రణాన ఎదురు నిలువు. ఇవన్నీ అలవార్చుకుంటే జీవితం ఆనందమయంగా తయారవుతుంది. ఇదంతా మీరు గమనించుంటారో లేదో, నేను ఆ నుండి బండిరా వరకు ప్రతి ఒక అక్షరాన్ని ఉపయోగించి ఈ సూక్తులు చెప్పాను. వీటిని జాగ్రత్తగా గమనించి జీవితానికి అన్వయించుకొని ఆనందంగా బతకండి. జై హింద్.